వేదోడి కన్న దండా ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమరేనిరా, మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా, ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామనన్న చింతమనేనిరా, మన బాధలు బాధలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా, మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా, పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగములే గదిలేరా, దన్నా దన్నా డప్పుల మూతల్న వస్తుండూ చూడర చింతమనేని, దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని, చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్న, ఎందులూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్న, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. మాసులీడరంటే చింతమనే నేరా, సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా, నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న, నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లాడేతరా, గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు, తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు, చంద్రన్న మన లోకేషన్న అండదండ నిండుకున్నాడు, చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు, సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు, ఎందులూరులో తెలుగుదేశం జెండగరేసే మొనగాడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, ఎందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. పాటి నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు మన అన్న, అవతరుడు ఎంత పెద్ద తోపు అయినాను కూడా బెదరడు, కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రహదారు లేచినాడు, మనకై అడగకుండానే అక్కడకొచ్చే పనులను చేసినాడు, ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకర్ అన్న, ఎందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకర్ అన్న, పచ్చాని సూర్యుడునా విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు, గడుగుల గొడుగై రైతుల వరమై బాసటగా నిలబడతాడు, చింతమనేని ప్రభాకర్ అన్నకు సైన్యమై ఉన్నాము ఈనాడు, తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. మన రేపటి ఆశల గొడుగు చింతమనేని, చిరుతపులై దూకుతాడు చింతమనేని, మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని, చంద్రబాబు ఆశయాల శ్రామికుడితడు, చైతన్యం ఉద్భవించే సైనికుడితడు, పసుపు జెండ పట్టుకున్న పరశురాముడు ఇతడు, పద పదరా యుద్ధానికి సిద్ధంగుండు వేయరాముందడు, వేల వేల తరములకే ఔదాంగొడుగు వేయరాముందడు, నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు, దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు,
చింతమనేని ప్రభాకరన్న అండ ఉందిలే పోరాడు. చీకటి చీల్చే వెలుగు చింతమనేని, మన రేపటి ఆశల గొడుగు చింతమనేని, చిరుత పులై దూకుతాడు చింతమనేని, మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని. నడిచొచ్చే నిలువెత్తు ధైర్యం ఇతడు, ఎదుట ఎవడున్నా ఎదిరించి నిలబడతాడు, ఎదుట ఎవడున్నా ఎదిరించి నిలబడతాడు. ఆకలి తీర్చే అమ్మ గుణమున్నోడు, నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు, నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు. నమ్మిన వాళ్ళ అండ నిలిచేటోడు, నాయకుడంటే అచ్చం ఇట్లుంటాడు, మన బెందులూరుకే బంధు అయి ఎదిగాడు, ఎవడి ముందైనా నిలబడి నినదించే గనుడు. ఓట్ల కొరకు నంగనాచి పాట్లే పడడు, అన్న ఓటమైన గెలుపైన మనతో ఉంటాడు. యువత కొరకే మన అన్న యోచిస్తాడు, వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు, వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు. అన్న అంటే నేనున్నానంటాడు, మన ఆపదలో సాపదలో తోడుంటాడు, మన ఆపదలో సాపదలో తోడుంటాడు. ఇంకెన్నాళ్ళు మనకు ఈ కన్నీళ్ళు, తెంచుకొని వెళదాము ఈ సంఖ్యలు. చింతమనే నీ పేరు వింటే చాలు, శత్రువు గుండెల్లో దిగవాగున పాలు. తెలుగుదేశ చైతన్య రథ సారథులు, ఎవరో కాదు నువ్వు నేనే పదరా కదులు. వేరాముందడుగు వేల వేల తరములకే అవుదాంగొడుగు, వేరాముందడుగు నిన్ను అపేదెవడో నీ గుండెలు అడుగు. దడదడ నాడించే సింగమోలే అంగలేసి వస్తున్నాడు, జనంలోంచి ఎగురుతున్న జెండా, చిగురించే ఆశలకు చింతమని నండా. తిరగబట్ట జనంలోంచి ఎగురుతున్న జెండా, చిగురించే ఆశలకు చింతమని నండా. ఉదయించే సూర్యుడు కరుణించే దేవుడు, జనంలోంచి ప్రభావించే జననేత ప్రభాకర్. తిరగబట్ట జనంలోంచి ఎగురుతున్న జెండా, చిగురించే ఆశలకు చింతమని నండా. మతం కల్మషంగ మారుతున్న రాష్ట్రాన్ని, కన్నీళ్లతో వెక్కేచే నిరుపేద జనానికి, నేనున్నానంటూ మీకోసం అంటూ ఎన్టీఆర్ జెండాను, ప్రజలాయ జెండాను పాదాలుగా మార్చుకొని తన పయనం సాగిస్తూ, ప్రజల కొరకు కష్టపడే చింతమనే నీ వీరుడు. తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా, చిగురించే ఆశలకు చింతమనే నండా. ంతో
పేరు గొడవపడి రాష్ట్రంగా వేరుపడి కుళ్ళూకు తంత్రాలతో అడ్డుపడే ఆశలకు వెంబడయి నడిచేను వెన్నెముకగా నిలిచేను దొగ్గిరాల ఊళ్ళోంచి పెద్ద వేగు బాట పట్టి ప్రజల కండ నిలిచేను ప్రజలకై శ్రమించేను ప్రజల బాగు కోరేను చింతమనే నీ వీరుడు తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా చిగురించే ఆశలకు చింతమనే నండా యువనేతగా ఎదిగి తాను కదం తొక్కి సైకిలుపై దెందులూరు అభ్యర్థిగా తెలుగోడి సారథిగా ప్రశ్నించే మన కోసం ప్రకాశించే తెలుగు ధనం తెలుగు ప్రజల ఆశలకై అహర్నిశలు కష్టపడే చింతమనే నీ వీరుడు నీడల నడిచేను అడుగులమై మేము నీ కాంతిలో వెలిగే చిరు దీపాలము మేము నా గుడిలో మీ బొమ్మను హారతిగా మెడలో వేసే పూల మాలలుగా కలకాలం కనురెప్పక మీ తోడుంటాను వెంకటనే నేను తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా చిగురించే ఆశలకు చింతమని నండా తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా చిగురించే ఆశలకు చింతమని నండా ఉదయించే సూర్యుడు కరుణించే దేవుడు జనంలోంచి ప్రభావించే జననేత ప్రభాకర్ తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా చిగురించే ఆశలకు చింతమని నండా
నవోటుని కంటూ ప్రభాకరన్న, ఓ కలియుగ కర్ణ ప్రభాకరన్న, ఓ కలియుగ కర్ణ ప్రభాకరన్న, ఓ కలియుగ కర్ణ ప్రభాకరన్న, నీకే ఓటన్న. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న, చింతమరేనిరా చింతమరేనిరా, మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా, మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా, ఎదురువడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు. నమస్కారం. కూటమి రావటంలో మీరందరి యొక్క పాత్ర కీలకం. ఈ నియోజకవర్గం మొత్తం మీద 85 గ్రామాలు ఉంటే 230 బూత్లు ఉంటే 225 బూత్లు కూటమి. కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీని బలపరిచి ఒక దృఢమైనటువంటి ప్రభుత్వాన్ని మీరు అర్థం చేసుకుని దానికి పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎంపీడీఓ కానీ తహసీల్దార్ కానీ మేము రేపు వస్తున్నామంటే ఒకరోజు ముందే వెళ్ళి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీరు వెళ్ళిపోయే వరకు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం జరుగుతుంది ఇంకేంటని పాత వాసన పోటల్లా ఇంకా ఆరు బొమ్మలు పెడటం, ఆరు బొమ్మలు లోపల దాటడం, ఇలాంటి కొన్ని చిరాకైనటువంటి పనులు మనకి తారసపడతా ఉన్నాయి. ఇక మీదట అలాంటివి జరగకుండా టీమ్ లీడర్స్ రెవెన్యూ గవర్నమెంట్ మండలానికి మీరు కాబట్టి మీ బాధ్యతను కూడా మీరు నెరవేరుస్తారని భావిస్తున్నాను. ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రానికి ఆ ట్రైన్ ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు డిస్టర్బ్ చేశారో సర్పంచ్ గారి పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా దాన్ని రెక్టిఫై చేయమని, చేయకపోతే క్రిమినల్ కేసు పెట్టమని ఆదేశించడం జరిగింది. కూర్చోండి గట్టిగా. సాయంత్రం కల్లా మీరు ఫాలోఅప్ చేయండి ఆర్డబ్ల్యూఎస్డీ గారు. సాయంత్రానికి ఫాలోఅప్ చేసిన తర్వాత మనకి రేపొద్దున పని కనుక పెట్టనట్టయితే ఈరోజే మెటర్ని దింపి మీద కంప్లైంట్ రైజ్ చేయండి. ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బుక్ అవ్వాలి. కానీ వాళ్ళలాగా అవకాశం ఇవ్వకుండా పెట్టద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పుని సరిచేసుకోవడానికి ఒక అవకాశం కల్పించండి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇమీడియట్లీ కేసు బుక్ చేయండి. రేపు పొద్దున్ననే సూర్య చంద్రరావు గారు సర్పంచ్ గారు మీరు సీనియర్ లీడర్లో కలిసి పని టేకప్ చేయండి. దానికి ఎట్లా డబ్బులు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలనేది నేను చూస్తాను. 4-3 రోజుల్లో డ్రైన్ అనేది ఎక్కడ మురుగునీరు అనేది కానీ ఇంకోటి కానీ ఉండడానికి వెళ్ళదు. నీరు నేను వెళ్ళిపోయిన తర్వాత నేను గతంలో వేసినటువంటి అన్ని అండర్ గ్రౌండ్ మాన్యువల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మొత్తం మాన్యువల్స్ అన్ని బయటకు ఓపెన్ చేయండి. ఎక్కడ డౌన్ అయిపోయినా ఎక్కడ షేప్ అవుట్ అయినా దానికి అంచు కట్టండి, బొడ్డు కట్టండి, ఆ ప్లేట్ దానికి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టచ్చండి. అవసరమైతే బీడ్ ప్లేట్ అయినా ఆర్డర్ ఇవ్వండి. సిమెంట్ తిరిగిపోతుంటే శాశ్వతంగా ఉంటుంది, ఉక్కు కూడా ఉంటుంది. బీడ్ ప్లేట్ అయినా సరే ఆర్డర్ ఇవ్వండి. మనం చేసిన పని ఎవడో ఏలైతే చూపించడానికి అవకాశం లేకుండా ఉండాలి.
నేను వేసిన ట్రైన్ ఎక్కడ పోయినా నేను ఊరుకోను. ఇట్లాగే సేమ్ విజయనగరంలో కూడా తీశారు, అక్కడ కూడా కంప్లైంట్ రైట్ చేయండి. వాళ్ళు ఏదైనా సరిచేసి మేము వేసేస్తామంటే వేసేమనండి, లేదంటే అక్కడ కూడా క్రిమినల్ కేసు పెట్టండి. మనం నిన్న కాకపోయినా 5 ఏళ్ల క్రితం డ్రైనేజ్ చేస్తే వీళ్ళేదో అధికారం పెరుగు పెట్టడం ఇచ్చాం కదా అని అటు తిరిగేస్తే పందికొక్కలాగా పాడు చేయడం చెప్పని ఏదైనా పాడు చేయొచ్చు. వేసిన సిమెంట్ రెండు కూడా కెలికేయచ్చు. అదేమంటే లెవెల్ లేదని ఒక ఆయన ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు ఇంజనీర్లు అప్పుడు ఎక్కడున్నారో నేను చూడాలా, మీరు వచ్చి ఆన్సర్ చేయాలి కదా, టెక్నికల్ వర్డ్స్ మీకు తెలుసు కదా. అతను చదువుకున్నాను అంటున్నాడు, మలేరియా డాక్టర్ కొడుకంట, ఈ ఊళ్ళో చెప్తా విషయం. వాడేమంటున్నాడు, ఆడి ఇంటి ముందు కాంక్రీట్ పోశాడు, సిమెంట్ రోడ్డు కానిచ్చి నా ఇంటి ముందు మట్టి మీద పడుతున్నాడు. మట్టి ఎక్కడికి వెళ్ళి సైడు బెరంలోకి వెళ్ళి ఆ బెరమంతా ఎక్కడేమో ఈయన కాంక్రీట్ చేసుకున్నాడు. మరి ఎదురేమంటున్నాడు, సూర్యచంద్ర తప్పు మట్టి ఇట్లేదు అన్నాడు. అదేమంటే ఎదురుకొని ఇల్లు కట్టున్నాడు అన్నాడు. మళ్ళీ వచ్చేస్తాడు ఏమంటున్నాడు, ఇంకొక ఆయన పెద్ద కంప్లైంట్ ఇస్తున్నాడే శివాజీ గారు రాజారావు, ఆయన ఏమంటున్నాడు, దేని మీద కట్టాడు, పైప్ లైన్ మీద గోడ కట్టేశాడు అన్నాడు. తప్పు చేయొద్దు, డిపిఆర్ డి ఆర్గనిస్తున్నాడు, వాళ్ళిద్దరు డైరెక్షన్తో దాన్ని ఎట్లా తీయాలో అట్లా చూపించండి. వాడేదో పిచ్చమంటే ఒకటి మాట్లాడాడు కదా అని ఆడు గోడ గేడే మనం చేయొద్దు. మనం ఒక పద్ధతి ప్రకారం కట్టతో కట్ చేయండి. పొరపాటున జేసీబీతో పనిచేసాం గోడ పడిపోయిందని నాకు రానియద్దు, మరి పడిపోతున్న కట్టుకోవాల్సి వస్తాయి, నేను నిన్నే కట్టమంట మళ్ళీ. అలాంటి పద్ధతి కాకుండా చూసుకోండి, చెప్పి మేము చేద్దాం. తహసీల్దార్ గారు కూడా ఇక్కడే ఉంది, అంతా ప్లానింగ్లో ఉన్నాం అంటాం. ఆ ఫెన్సింగ్ అనేది చుట్టూతో ఇంటి చుట్టూతో కూడా తిప్పి సాయంత్రం కల్లా వేసేయమండి మేడం. ఒకవేళ వీళ్ళు మాట్లాడుకుంటాం ఇవాళ రేపు ఏదైనా టైం తీసుకున్నా 1-2 రోజులు ఆ ఫెన్సింగ్ అనేది ఆ ఇంటి చుట్టూతో తిప్పి వేపించేసేది. లేదు మీరే ఎంపీ, మీరే మంత్రి, మీరే ముఖ్యమంత్రి, మీరే ప్రధానమంత్రి, మీరే ఈ ఊర్లో ఏం కావాలండి, అది ప్రజలకు మంచి జరుగుతుందంటే చేయండి, ప్రజలకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేయండి. ఏదైనా సరే ఆగమనాలే ఆగనమ్మా, నేను ఇద్దరు ఊసరాడుకుంటా టైం దొరకట అమలు చేస్తాం, అవసరం లేదు. కాకపోతే నాయకులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి, ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా ఉండాలి. సూర్యచంద్రలో మమ్మల్ని కొత్త సచివాలయం దగ్గరికి రానిట్లేదు, ఆయనే చూసుకుంటున్నాడు, మా ఇన్వాల్వ్మెంట్ ఎట్టు ఉండేది కాదు అని మీరు నాకు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తున్నారు తప్ప మిమ్మల్ని ఎవరిని రావద్దు అనే హక్కు సూర్యచంద్రరావు కాదు, ముఖ్యమంత్రి కూడా ఉండదు. మీరు ఈ ఊళ్ళో పౌరులు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు, మీకు ప్రతిదీ చూసుకుంటానికి కానీ మాట్లాడడానికి కానీ మీ అందరికీ కూడా హక్కు ఉంది. కాకపోతే నిర్ణయం తీసుకునేటువంటి హక్కు సూర్యచంద్రరావు వాళ్ళ యొక్క భార్య ద్వారా సూర్యచంద్రరావుకి వచ్చింది. అంటే భర్తలో సగం భార్య కదా, మరి ఆమె సర్పంచ్ అయినప్పుడు ఆయన కూడా సగం సర్పంచ్గా ఆ రకంగా అతనికి అధికారం ఉంది తప్ప మీకంటే ఎక్కువ మీ అందరూ కూడా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు కానీ సూచనలు సలహాలు ఇవ్వడానికి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి ఓటర్కి కూడా ఒక రైట్ ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. చెడు జరిగితే సూర్యచంద్రరావు మీద తోద్దాం, శివమణి మీద తోద్దాం, మంచి జరిగితే మా అకౌంట్లో వేసుకుందాం అనేటువంటి పద్ధతిని విన్నాడండి. ఇవాళ జరిగినటువంటి సంఘటనలో కానీ, గతంలో జరిగినటువంటి విషయాల్లో కానీ, ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాల్లో కానీ ఏ ఒక్కరిని కూడా బాధ్యతలు చేయడానికి ప్రయత్నం చేయదు, సమిష్టి బాధ్యతగా భావించండి. అది తప్పు జరిగినా ఒప్పు జరిగినా మీరు ఏదన్నా కాన్స్టిట్యూన్సీలో తప్పు చేసినా కాన్స్టిట్యూన్సీ లీడర్గా అది నాకే వస్తుంది తప్ప నా తెలియకుండా మా వాళ్ళు చేసేసారండి అని అని సరిపెట్టుకుంటానని చెప్పొచ్చేమో కానీ దాన్ని అయితే సమర్థించుకోలేదు. కాబట్టి అలాంటి దిశగా ఆలోచించి చేయకోకుండా మంచి విషయాలు, మంచి పనులు, మనకి ఇంకా బోల్డ్ంత సుదీర్ఘమైనటువంటి టైం ఉంది. ఈరోజే అయిపోరా,
ఇందాక బీసీ కాలనీకి వెళ్తుంటే ఒక స్థలం లేదు, ఒక మంచి లేదు, చెట్ట లేదు, పేడ పోసేసి ఇబ్బంది పెట్టేసి చిరాకు చిరాకుగా ఉండే మా రెవెంటాడు మనల పార్టీ సెక్రటరీ ఇక్కడికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలని అన్నాడు. అప్పుడే సమాధానం చెప్తాం, మనం ఉండే ఆలోచన ఒకనేమో గోడ ఆక్రమించాడు, ఒక ఆమెమో పేడగా తీసుకొచ్చాం రోడ్డు మీద, ఇంకొకడేమో స్తంభం నిలిపోతే కుదరదు అంటాడు, నాకు లారీ తిరిగి తాగి తిరగాలి కదా ఈ రోడ్డు తిరిగేటట్టు ఎందుకు చేయాలని అంటాడు ఇంకోదాన్ని. ఇలాంటి సందర్భంలో మన రవచ్చి అంటారు వీళ్ళు కమ్యూనిటీలు అడుగుతున్నారండి అని అంటున్నాడు. ఎలా అట్లా చెప్తే మూడు ఉండాలి కదా, ఇప్పుడు గాయకుడికి కూడా మూడు ఉంటేనే పాట పాడగలుగుతాడు, డప్పు కొట్టేవాడు కూడా ఆడికి మూడు ఉంటేనే సరిగ్గా వస్తుంది, లేకపోతే ఆడి ఇష్టానుసారం కొడతాడు. అలాగే మనం కూడా మనం మనుషులమే, ఉన్న మూడును బట్టి మనం చెప్పాల్సినటువంటి సందర్భాన్ని బట్టి చెప్పాలి తప్ప వాళ్ళకేముంది ఏదో భారీపోతాం అన్నట్టుగాను వెళ్ళిపోతాం అన్నట్టుగాను పబ్లిక్ మేలుపడిపోతా చూస్తారు. నువ్వు లీడర్ అన్నవాడు ఒట్టుకుంటా నెట్టుకుంటా రావాలి, సందర్భం చూసి చెప్పేది, చెప్పకుండా ఉండకూడదు. కానీ వాళ్ళు అడిగే పని స్థలం లేదు, కమ్యూనిటీ ఎలా ఇంట్లో కడతావు, అలా కావాలంటే ఏం చేయొచ్చు అంటే ఆ బజార్ గుండికే కాబట్టి వాళ్ళు చిన్న చిన్న కూర్చో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి రోడ్డు మీదే కరెంటు వైర్లు పక్కా తెప్పించి పెద్ద షెడ్డు జంబో షెడ్డు వేయచ్చు. ఆ షెడ్లో ఆ రోడ్డు కాపుకుని ఆ రోజున ఫంక్షన్లు చేసుకుంటావో, మీటింగ్ పెట్టుకుంటా మాట్లాడుకుంటావో, లేదా చిన్న చిన్న బంతులు లాంటివి పెట్టుకుంటావో, వర్షం వచ్చినా ఏది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయగలుగుతాం. కానీ ఇప్పుడు కాదు, కాలు చేయ కూడ తీసుకోవాలి. ఇది పుట్టి 14 రోజులు అయినటువంటి పసిపాప రాష్ట్రం, ఇంకా నోట్లో వేసుకునే స్టేజ్ కూడా రాల, కొద్దిగా అవకాశం ఇస్తే మిగిలినవి చేద్దాం. నేను చూసినంత మేరకు ఆ మూల బజారు ఇదే ఊళ్ళో ఉన్నట్లన్నింటికన్నా వరస్ట్ లాగా అనిపించింది. మరి ఆ రెండింటి వరకు ఇమీడియట్లీగా వర్క్ టేకప్ చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం. టేకప్ చేస్తామంటే రేపు పొద్దున సిమెంట్ రోడ్డు పోస్తానని నేను చెప్తాలా, నాకు ఎప్పుడు ఫండ్స్ వస్తే అప్పుడు పంపిస్తా, కానీ అప్పుడు దాకా మాత్రం కాలు రోడ్డు మీద పెడితే బుర్ర అవ్వకుండా చేస్తా, బుర్రగానే కనపడకుండా చేస్తా. రెండు బాధలు ఆ బాధల్లో వాళ్ళందరూ కూడా చెప్పండి, మన ఓట్లు లేని వాళ్ళకి మరీ చెప్పిరండి వెళ్ళి, చూసారేంట్రా మీరేంటో మేమేంటో అనే విషయాన్ని చెప్పండి. ఏడీ గారు ఇక్కడే ఉండి ఉంటాడు, ఆ మూలన ఉన్న కరెంటు స్తంభం కూడా పెద్ద పోలే ఇస్తా, ఏమిచ్చి అక్కడ ఆ మూలన స్తంభం కూడా మార్పిస్తాం. ఇంకా కరెంటు విషయాలు ఏమున్నాయో, ఇంకా నీకు ఎన్ని పోల్స్ కావాలో ఏడీ గారికి నేను చక్రగూడ పెద్ద పని ఉండదు ఆయనతో, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏడీ గారిని తీసుకెళ్ళి చూపించుకోండి. ఇంకా నాతో పాటు ఉన్నటువంటి పిఆర్డీఈ కానీ ఆర్డబ్ల్యూఎస్డీఈ కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ వాళ్ళతో ఏమైనా పని ఉంటే రాపుకోండి, నాతో అక్కడ పక్కూరికి అక్కడ ఏమన్నా ఉద్యోగం వెళ్ళి చేస్తా చెరువులు కాబట్టి. మీరు ఇప్పుడు నుండి కాసేపు అందుబాటులో ఉండండి, ఎవరెవరు ఏం సమస్యలు చెప్తున్నారో సెక్రటరీ గారు ఒక మనిషిని పెట్టండి, ప్రతిదీ ఇక్కడ నాకు చెప్దాం అనుకున్న సమస్య 90 పైసలు అయిపోయింది, వాడు కట్టింది 10 పైసలు, 10 పైసలకు ఇప్పుడు దాకా అనిపించాడు, అది ఇప్పుడు కూడా అనిపించమంటున్నాం, ప్రజలతో పాటు అనిపించమంటున్నాం, ఎవరిది కాదు ఏంటిది చేసుకురండి, ఉన్న ప్రకారం చేయండి, మీకు అవసరమైతే పోలీస్ కోర్స్ తీసుకోండి, ధర్మం చేయండి. నాకేమి తెలుగుదేశం వాళ్ళని వాళ్ళకి అన్యాయం న్యాయం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు అవతల వాళ్ళని వాళ్ళకి అన్యాయం చేయదు, ధర్మం ఎందుకంటే చేయండి.